ఎందుకు మీరు ఇంత తపన పడుతుంటే మీ ఓడు మా తమ్ముడు అందరికి నమ్మకం లేనప్పుడు కూడా ఈయనే ముఖ్యమంత్రి కావాలని మనిషిని ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టడానికి రీజన్ ఏంది? నన్ను దూరం పెడితే పెట్టిండు, నా జాతికి సజాలు. నన్ను దూరం పెట్టినా నాకు ఫరకేం పడదు. ఎందుకు ఇల్లులేము? 6 సార్లు గెలిచాను, మిమ్మల్ని ఇండిపెండెంట్ గా కూడా గెలిచాను. అందుకే మేమేమన్నా మీరు హై స్టేజర్, ఒకప్పుడు హై స్టేజర్ లీడర్ అన్నాను. అమ్మా మీరు అందరూ అయితే ఇప్పుడు సరే మోతుకు పిల్లని పిలవడం ఎందుకు? నేను దీక్ష చేసిండు, ఇదంతా లొల్లేందుకు అని ఆల్రెడీ నేను ఒకటి అడిచిన, రేపు ఇన్ కేస్ ఆఫ్ ఇంకోటి ఇస్తాను, లేకపోతే ఏదో జరిగి కేర్లెస్గా పక్కన పెడితే సైలెంట్గా అవుతారా? మీరు ఒక మాట చెప్తా, జరగబోయేదాన్ని మనం ఇప్పుడే ఊహించుకో తప్పదు. ఏదున్నా మీకు అర్థం కాలేదు ఇన్ని రోజులు అప్పుడే పరిణామాలు అర్థమవుతలేదు. నాకు ఇప్పటికి కూడా ఒక నమ్మకం ఏముందంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను ఇంత జిజ్జుగా ఈ సమస్య ఇంత ముందుకు తీస్తానని ఆయన అనుకోలేడు. చాలా చులుకనగా చూసిండాడు, ఇది చాలా ఈజీగా నిర్ణయం చేసింది. కానీ ఇది ఇది కులాలు కదా, కులాలు కదా, జాతుల కోసం కొట్లాటలు వస్తాయి. కాబట్టి మా కులాన్ని మొత్తంగా రాజకీయంగా మరి బొంద పెడతా అంటే ఎవరు చూస్తూ ఊరుకుంటామండి? భావి తరాల వాళ్ళ కోసం నేను కొట్లాడుతున్నాను. నేను 70 ఏళ్ళ మాదిగ బిడ్డగా నా బిడ్డల కోసం నేను కొట్లాడాలి, నా ధర్మం అది. నా కోసం కాదు కదా, ఎల్లకాలం నేను ఉంటానా? నేను ఆల్రెడీ 70 ఏళ్ళు వచ్చినా ఇంకో 5 ఏళ్ళు ఉంటానేమో. మరి బా రాబోయే కాలం అంతా ఎవరు చేయాలి పని అంతా? చిచ్చు పెద్దగానే రాజేసినట్టే కనబడుతుంది. అయితే ఏం లేదు, హక్కుల గురించి మేము మాట్లాడుతాం. అగ్గిపుల్లకి వేసేది ఇంత మంట అయితే వేసిరు అయితే ఇది పెద్ద కావచ్చు, దాంట్లో ఇంత పెట్రోల్ వాడచ్చు, ఇంకోటి వాడచ్చు, మొత్తానికి ఒక అగ్గి రాజేస్తున్నట్టు అయితే అనబడుతుంది. అగ్గి ఏం లేదు, అగ్గి లేదు, ఏం లేదు, అగ్గి ఆయనే రాజేస్తాడు. ఆయనే రేవంత్ రెడ్డి గారు రాజేస్తేనే గిట్ల వస్తుంది, లేకపోతే మాకేం పని ఉంది బిడ్డ, మాకేం పని ఉంది, మాకేం అవసరం అసలు, మాకేం అవసరం? చాలా బాధ పడుతుంది. అలాంటి సంతోషపడే మనిషి నేను గంతే. అసలు ఆయన గెలిచినాక మాట్లాడిరా, పోయిరా మాట్లాడిరా? 2 సార్లు కలిసినా మాట్లాడినా, కానీ ఇక కొత్తనే కదా. అడావుడి అడావుడి వ్యవహారం చెప్పినా నేను అది కూడా, ఏ అనేక విషయాలు సామాజిక కోణం నుంచి కూడా చెప్పా, మంచిదన్నా తప్పకుండా అని అంటాడు, కానీ కాదని చెప్పడు కదా అన్నాడు అప్పుడు. కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలలో ఎక్కడ నన్ను ఇన్వాల్వ్ చేసినటువంటి సందర్భం ఈ ఓవర్ పరిణామాలలో చూస్తే ఎందుకో మీ గన్ షాట్, మీ కక్ష సాధింపో ఎవరి మీద అంటే నాకు కడియం సిఆర్ మీద కనబడుతుంది. లేదండి, ఏ పిచ్చి, నాకు నా కడియం సిఆర్ మీద ఆయన టిఆర్ఎస్ లో పైసలు తీసుకొని వచ్చిందంటున్నారు. నేను ఒక మాట చెప్తున్నా మీకు, నాకు ఈ సృష్టిలో ఎవరి మీద నాకు వ్యతిరేకం ఉండదు. మీరు ఆలేర్ల పోయి ఒకసారి నా గురించి మీరు తిరిగి కనుక్కోండి, ఏ కులపల్లో అయినా సరే, నాకు వ్యతిరేక పార్టీ అయినా సరే నేను అట్లా ఉంటాను. కానీ ఏదైనా ఉండేది ఉంటే అనేస్తా అంతవరకే, ఆ తర్వాత నేను దాన్ని పట్టించుకోను. కానీ మనము గత ప్రభుత్వంలో అసలు ఆ ముఖ్యమంత్రి అనే వ్యక్తి అసలు కలవలేదు, గిట్లనే చేసిందని అనుకోను అనుకోను అనుకోని మళ్ళీ గీడికొచ్చరికి గిదే రిపీట్ అయితే గా మాత్రం ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తెలుస్తలేదని జనాలు కూడా అనుకుంటారు కదా. చూడు, ఒకరు ప్రయత్నం చేస్తారు గంతగనము, ఆయన ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అనేది మరి ఈ అపవాదు కూడా షురు అయినట్టే కదా. అరే పెద్దది అది, నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమేదని నాకు కూడా అనిపిస్తుంది కదా. నాకేమనగా రెస్పెక్ట్లో మాత్రం నేను ఓర్చుకోను, రెస్పెక్ట్లో ఎక్కడ దోకా జరిగినా నేను ఓర్చుకునే మనిషిని కాదు. అది ఆయన కెరికే, రేవంత్ రెడ్డి బాగా తెలుసు, టీడీపీలో ఉండి చూసిండు కదా నన్ను. కాబట్టి నేను ఏ పరిస్థితిలో కూడా మా మాదిగలకి, అమ్మా మా మాదిగలకి 2 సీట్లు ఇవ్వాలి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, మాతో మాట్లాడాలి, 2 సీట్లు కేటాయించాలి, మాదిగలతో సహా అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. లేదంటే లేదంటే 116 నియోజకవర్గాల్లో మాదిగల యొక్క శక్తి ఏమిటో ఖచ్చితంగా ప్రజలు నిరూపిస్తారు. మీరు మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు, ఉన్నది ఉన్నట్టు. ఏం అగ్రెసివ్? అంటే గతంలో కూడా మీరు అది లేరు, ఇప్పుడు అది మనసులో పెట్టుకున్నాడేమో కదా. అరే మనసులో పెట్టుకుని అట్లా మాట్లాడండి కదా, ఇవాళ నేనెందుకు, నేను అవమానించకూడదు, ఈయనకెందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇవాళ? ఇప్పుడు ఎప్పుడు ఎందుకు కానీ నేను ఆయన ఏమన్నా అనుకోని నేను అయితే ఆయనకు వ్యతిరేకంగా లేను అని నేను అంటున్నా. అది నా మనసు ఏమన్నా ఉంటే ఉండండి, మరి ఆయన మనసు నాకేం చేసేది, అట్లనే కనబడుతుంది. ఏమరే ఉన్నాయో మరి ఒకసారి కొంచెం వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు తెలియదు, అన్ని మర్చిపోతాను నా దగ్గర ఉండవని. సరే చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే, మాదిగ బిడ్డలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అసలు మన భవిష్యత్తునే లేకుండా చేసే ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రకు మనం బలి కావద్దు. చదువుకున్న బిడ్డలు, విద్యార్థులు, అక్కలు అమ్మలు, నా బిడ్డలు,
మా అన్నదమ్ములు, మాదిగ జాతి మొత్తాన్ని అన్ని నియోజకవర్గాలలో లేచి నిలబడండి, ఈ రెండు సీట్లు కావాలని అడగండి, మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దీంట్లో కనుక మనం సాధించుకోలేకపోతే రేపు ఎమ్మెల్యే టికెట్లు కూడా కేసీఆర్ అన్న 13 ఇచ్చిండిన 10 ఇచ్చిండు, కేసీఆర్ అన్న 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చిండు, ఈయన ఒకటి కూడా ఇయ్యలే. అంటే ఏ పరిస్థితుల్లో మనం రేపు పొద్దున అసెంబ్లీ కూడా ఇయ్యరు, రేపు ఎంప్లాయ్మెంట్ కూడా మీకు లేదు మాదిగోళ్ళకంటే, మేమేం చేయాలి? హక్కుల కోసం పోరాటం చేయాలి. రాజ్యాంగపరంగా వచ్చినటువంటి రిజర్వేషన్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మనల్ని మన పేర్లు కూడా ఓటర్ లిస్ట్లో కొట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతేకాదు అన్ని రంగాల్లో కూడా, అన్నిట్లో కూడా మనం రిజర్వేషన్ లేకుండా చేసే ప్రయత్నం కనబడుతూ ఉంది. అటు రేపు ఇవాళ ఎంపీ సీట్ రావు, రేపు ఎమ్మెల్యే సీట్ రావు, రేపు ఎంప్లాయ్మెంట్ రాదు, రేపు చదువులకే మనల్ని దూరం పెట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నా ప్రాణం ఇవ్వడానికి నా జాతి కోసం నేను సిద్ధంగా ఉన్నా, నేను వెనుకపోయేది లేదు. ఏ రకంగానైనా సరే మనం ఏం అడుగుతలేము, ఎవరిని ఇబ్బంది పెడతలేము. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాము. అయితే మా గొంతులు నొక్కి మమ్మల్ని పాతరేస్తే మేమేం చేయాలి? ఇది మంచి పద్ధతి కాదు. సోనియా గాంధీ నాయకత్వం పాపం, ఆమె ఒక వాగ్దానం చేసిందంటే వాగ్దానాన్ని కట్టుబడి తెలంగాణ ఇచ్చినా సోనియా గాంధీ గారు కృతజ్ఞతగా మేము అందరం సపోర్ట్ చేసినామండి. మేము నన్ను అడిగినామా? మేము ఎవరిదన్నా గుంజుకొని మాకు ఇవ్వమంటున్నామా? వాస్తవంగా జనరల్ సీట్లో భువనగిరిలో నాకు ఇచ్చిన గెలుస్తాను నేను, భువనగిరిలో ఇచ్చినా నేను గెలుస్తానండి. దట్ ఈజ్ మై కెపాసిటీ. కానీ ఒక మాదిగోడికి జనరల్ సీట్ ఇస్తామా అనే అహంకారం వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, కానీ నేను గెలవగలుగుతాను. నేను నాకంత గుడ్ విల్ ఉంది, నాకంత గుడ్ విల్ ఉంది, గౌరవించండి. మరి అదేనా ఉండదో ఏం పాడు. కానీ ఇవాళ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటికైనా మమ్మల్ని పిలవండి, మాట్లాడండి. మీరు మాట్లాడడం వల్ల ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మాట్లాడండి, మాదిగలకు న్యాయం చేయండి.